లేదు ఇప్పుడు అయితే మనకు మంచిగానే మేపుకుంటున్నాం మనం ఒక చేసుకుంటున్నాం దానిలో మీదే బతుకుతున్నాం కానీ ఇంకా వేరే ఏం లేదు ఆప్షన్ మంచిగానే ఉంది మంచిగానే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ అయితే బర్రెల గురించి అయితే తెలుసుకోవడానికి వచ్చినాం అన్న దగ్గర. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొకటి లైక్ ఎవరు అయితే కొట్టట్లేదు అబ్బా లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకొకటి నాకు వీడియోలు తీయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, మన వీడియోస్ కూడా ఎక్కువ బూస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాయి కాబట్టి. ఓకే, మన ఛానల్కి అయితే కొద్దిగా లైక్స్ చేయండి, వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది ఏమంటున్నారంటే బ్రదర్ ఇది మీరు క్వశ్చన్స్ సరిగా అడగలేదు అన్నట్లు అంటుంటారు, మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, మీరు కామెంట్స్లలో బ్రదర్ మీరు అది అడుగుతలేరు ఇది అడుగుతలేరు అంటున్నారు కదా, మీరైతే క్లారిటీ మొత్తం వీడియో మొత్తం చూడండి పర్టికులర్గా. తర్వాత మీకు నేను ఏదన్నా మర్చిపోతే మీరు కామెంట్లలో పెట్టండి, నేను తప్పకుండా మీ మీ క్వశ్చన్కి మాత్రం నేను మళ్ళా ఆన్సరు వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటాను. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్. అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? నాగిరెడ్డి. నాగిరెడ్డి, మేము ఊరు కొత్తకోట. కొత్తకోట మండలం. కొత్తకోట కూడా మండలం. ఓకే, వనపర్తి జిల్లా అన్న. చెప్పండి, మీరు ఈ బర్ల షెడ్డు వేశారు కదా, ఈ బర్రెలు మీకు ఎప్పటి నుంచి పెట్టిండ్రు బర్రెలు? నేను దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు అయిపోయింది ఉన్నప్పుడు పెట్టిండ్రు. అంటే అప్పటి నుంచి ఎన్ని బర్రెలు మెయింటెనెన్స్ చేశాం? ఇంకా ఎక్కువ ఉండే. అదే, ఎన్ని బర్రెలు ఉన్నాయి? 10-12 ఉంటుంది. 10-12 ఇప్పుడు ఇది ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు అన్ని బర్రెలు ఉన్నప్పుడు మీకు మరి కొన్ని తీసేసిన అంటారు కదా, దేనికోసం తీసేసాను? ఇంకా అవి పాలు ఇవ్వక ఇంకా కట్టకుండా ఉండడం వల్ల కట్టడానికి లేట్ అయ్యి ముసలి అయిన బర్రెలను. అంటే పాలు ఇవ్వలేదా మీకు? ఇచ్చినాయి కానీ ఇంకా ఈతలు ఎక్కువయ్యి ఇంకా జర ముసలిగా అయినాయి, దానివల్ల తీసేసాను. ఇవేమన్నా మీరు కొన్నవి ఉన్నాయా ఇందులో లేకుంటే? కొన్న ఇది ఒకటి కొన్నది, ఇంకా అన్ని ఇంటివి. ఇంటివేనా? ఇవి ఎంత కొన్నారు? ఇది 50 ఏళ్ళు కొన్నా. 50 ఏళ్ళు కొన్నారు? అంటే ఇవన్నీ పాత బర్రెలవేనా? పాత బర్రెల పిల్లలే ఇవన్నీ. ఇప్పుడు మీకు ఎన్ని బర్రెలు ఇస్తాయి పాలు? ఇప్పుడు ఇంతవరకు అంటే ఇప్పుడు ఇస్తుండే, ఇప్పుడు ఒకటి ఇస్తుంది. ఇంతవరకు ఎన్ని ఎన్ని ఇస్తుండే? ఎన్ని బర్రెలు? రెండు ఇచ్చినట్లు, మూడు కట్టినట్లు అట్లా ఉండే. ఇప్పుడు 2-1 అయింది, ఇంకా ఇప్పుడు ఇంకా 3 తర్వాత అయినాయి. ఈ షెడ్ ఎప్పుడు వేసారు మీరు? 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయింది. అంటే ఎంత రేట్ అయింది? డబ్బులు అమౌంట్ ఖర్చు ఎంత అయింది? ఖర్చు 2,50 అయింది. 2,50,000. అంటే రేకులు రేకులు అన్ని కొత్త పాత వేసినట్టు ఉన్నారు? రేకులు ఇంటి రేకులు ఉండే, కొన్ని కొనుక్కొచ్చేసాను. ఓకే, ఇప్పుడు మరి ఈ మీరు ఇది డైరీ ఫామ్ కే కదా పెట్టుకున్నది? డైరీకే కదా. మరి మీకు ఇంకా అంటే బర్రెలు ఏమన్నా పెంచి? బర్రెలు అంటే ఇప్పుడు వర్తాలు పోసుకుంటాం, ఏమన్నా ఉంటే డైరీ కోసం. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు పాలు ఇస్తాయి కదా, ఒక బర్రె వచ్చేసి ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు పాలు మీకు? ఒకటి ఇంకా 3 లీటర్లు, 2.5, 2 వరకు. 2.5, 3 లీటర్లు. ఇవి ఇవి నాటి గేదెలే కదా? బ్రీడ్ అయితే ఏం పెట్టుకోలేదు, మురజాతి కానీ ఏం పెట్టుకోలేదు కదా. ఇప్పుడు మీకు ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తుంది ఒక బర్రె? ఇప్పుడు మీ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని బర్రెలు కట్టినాయి? ఎన్ని బర్ ఒక ఎన్ని బర్రెలు ఇన్ని? ఒక బర్రె ఈనింది, ఇంకా 3 బర్రెలు ఈయననికి ఉన్నాయి. ఈయననికి ఉన్నాయి. మొన్న 3 రోజులు ఇది. ఇది 3 రోజులు అవుతుంది. ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది పాలు? 3 లీటర్లు ఇస్తుంది. 3 లీటర్లు. ఏమన్నా దాన వేస్తారా దీనిలోకి? దాన పర్రం వేస్తా, ఇంకా బియ్యం. బియ్యం పర్రం వేస్తారా? అంటే పాలు అట్లా అవి వేస్తే ఎక్కువ ఇస్తాయి? ఇస్తాయి, జర ఎక్కువ ఇస్తాను. ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తాయి? ఒక 1/2 లీటర్ జర ఎక్కువ ఇవ్వచ్చు. 1/2 లీటర్ తగ్గుతాయి, ఇంకా బియ్యం వేయకుండా ఉంటే తగ్గుతాయి. అంటే బియ్యం వేస్తేనే మంచి ఇస్తే? కంట్రోల్ బి మనం ఇస్తుంటారు కదా, లవ్ బియ్యం ఇస్తారు. అవునా? అంటే అవి తింటే కడుపు నొయ్యాలి, దాని కడుపు నొస్తుంది. నానబెడతాం పొద్దుగాల. నానబెట్టి పొద్దుగాల నానబెట్టి సాయంత్రం వేస్తాం. సాయంత్రం వేస్తారా? ఓకే. దీనికి ఏమన్నా ఇంకా పచ్చిగడ్డి కానీ ఏమన్నా చేనులో కూడా కోసేస్తాం. ఈ ఒట్టిగడ్డి ఒట్టిగడ్డి ఇంత సూపర్ వస్తాం. సూపర్ అంటే ఏది? గవర్నమెంట్ దవాఖాన ఇస్తాను జొన్నలు. అవునవును. ఆ జొన్నలు పోసుకొని అంటే వేసారా మీరు అట్లా? వేసాం. ఎంత వేసాను? ఎంత పొలాలు వేసాను? ఈ ఇట్లా ఒక మడి నారుతుంటే ఇట్లా నాటి ఇంకా దాన్ని కోసేస్తుంటే అన్నారు. ఇప్పుడేం వేయలేదా? ఇప్పుడేం వేయలేదు. వేయలేదు. ఇంకే పెట్టినాం. అంటే మీరు ఇది మీ పొలంలోనే ఉంది కదా? సొంత పొలమే. సొంత పొలమే.
ఇప్పుడు మరి మీరు నైట్ పూట ఇక్కడనే పడుకుంటారా? ఇక్కడనే పడుకుంటారా? అంటే మరి మీకు ఈ దోమలు గాని ఇలాగా ఈ బర్లకు ఏమన్నా తరవడం బర్లకు అయితే ఏం పెట్టలేదు? ఇప్పుడు మీకు నెలకు వచ్చేసి మామూలుగా ఎంత అమౌంట్ రావచ్చు? మంచిగా అన్ని పాలిస్తేనేమో ఒక 20,000 దాకా. 20,000 ఒకటి రెండు ఇస్తే మన ఖర్చులకు వెళ్ళిపోయి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు ఇచ్చే ఇప్పుడు బరే పాలిస్తుంది కదా, దీనిలో కేంద్రానికి వస్తారా మీరు సొంతంగా అమ్ముతారా? సొంతంగానే అమ్ముతారా? అంటే ఇప్పుడు పోస్తాం బయట మన ఇండ్లలో పోసిన తర్వాత మిగిలితే కేంద్రానికి వస్తారు. ఇప్పుడు మీరు అంటే మీరు తిరిగి అమ్ముతారా? అమ్మడం వల్ల మీకు ఎంత వస్తారు? అర్ధ లీటర్ తిరిగి అమ్ముతారు? 60-65 ఇస్తారు. 60-65 ఆ కేంద్రం ఎంత కట్టిస్తుంది? కేంద్రం అంటే ఫ్యాడు ఎంత వస్తే అంత. ఫ్యాడు 10 వచ్చింది అనుకో, 12 వచ్చింది అనుకో, 70-75. ఇప్పుడు మీరు ఇది మీరే మెయింటెనెన్స్ చేస్తారా? అంటే మీరు ఒక్కరే మెయింటెనెన్స్ చేస్తారు బర్లకాడ? మీ ఫ్యామిలీలో ఏమన్నా? భార్య నేను. మీ భార్య మీరా? అంటే ఎన్ని గంటలకు లేచి ఎన్ని గంటల వరకు పని చేసుకుంటారు మీరు? ఉద్యోగాల అన్ని పాలిస్తేనేమో 4 గంటలకు అట్లా వస్తాం. ఇంకా ఒకటి రెండు ఇస్తే 5 గంటలకు అట్లా. 5 గంటలకు అట్లా వస్తారు. ఇప్పుడు ఈవినింగ్? ఈవినింగ్ 6 గంటల వరకు ఉంటాయి ఇక్కడ. 6 గంటల వరకు అంటే మీకు పని ఎంత వరకు ఉంటుంది? ఎంతవరకు అయిపోతుంది? 6 గంటల వరకు అయిపోతుంది. మరి మీకు ఏమంటారు మన బర్లకి ఏమన్నా రోగాలు ఏమన్నా రావడం కానీ మీ దగ్గర? మీరు ఇంత అనుభవం ఉంది కదా, మీరు ఒక 20 ఏళ్ళు అంటే 30 ఏళ్ళు ఏంటది మీ నాన్నకా నుంచి అంటే 30 ఏళ్ళు అంటే, మరి మీకు అప్పటి నుంచి కూడా ఈ బర్లలో కొద్ది ఎక్స్పీరియన్స్ బాగానే ఉండాలి. అంటే బర్లకు ఈ కట్టపోవడం కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఆ బర్లలో కొద్ది రోగాలు వస్తుంటాయి, అట్లా ఏమన్నా రోగాలు వచ్చినప్పుడు మీరే ట్రీట్మెంట్ చేసుకుంటారా లేకుంటే డాక్టర్ డాక్టర్ వెళ్ళిపిస్తాం చూపిస్తాం ఇంకా వచ్చి చూస్తారు టాబ్లెట్లు సూదులు ఇచ్చిపోతారు వాళ్ళు. టాబ్లెట్లు సూదులు ఇచ్చిపోతారా? ఇప్పుడు మీ దగ్గర అట్లా ఏమన్నా బర్లు చనిపోవడం కానీ ఇట్లా దూళ్ళు చనిపోవడం కానీ ఏమన్నా జరిగింది? దూళ్ళు అయితే చనిపోతున్నాయి కానీ దూళ్ళు అంటే దేని వల్ల చనిపోతున్నాయి? ఇంకా పాలు చీకడం వలన జర పాలు దాంట్లో పడక అట్లా జర సుస్థులు అయ్యి దానివల్ల. ఇప్పుడు తల్లిపాలు బర్రె తల్లిపాలే పడవ? తల్లిపాలు దానికి పడితే దానికి పడవ. ఇప్పుడు చిక్కగా ఉంటాయి బర్రె, చిక్కగా ఉన్నప్పుడు మనం దూరం మంచి కావాలని జర ఎక్కువ ఇస్తాం, అవి జర దానికి డైజెషన్ కాక చనిపోతాయి. అంటే మీరు అట్లా చూసి ఇడ్చుకోవచ్చు కదా? మరి అట్లానే ఒకసారి చూస్తే ఇంకా దూడ ఇట్లా అవుతుందంటే దాన్ని చూసి ఇంకా పాలు జర ఇచ్చిన అనుకో ఎక్కువ ఎరుగుతుంది అంట, పాలు ఎరుగుతుంటే చూసి ఇస్తాం. ఇప్పుడు ఓకే, ఈ బర్లకి ఇప్పుడు మీరు ఏమంటారు ఇంజక్షన్లే చేపిస్తారా ఏమన్నా మీరు ఏమన్నా దున్నపోతులు పెట్టుకున్నారు? దున్నపోతులు అంటే మా మొన్న ఒక పోత వచ్చిండే, ఇంతవరకు ఇంజక్షన్ లేదు. ఇంజక్షన్ లేస్తే కట్టినాయి కట్టినాయి. ఇప్పుడు ఈ దూలంతా కొన్ని కట్టలేదు అమ్మేసిన ఉన్నారు కదా, ఎందుకు ఏ ప్రాబ్లం వల్ల? అవి ముసలిగా అయింది బర్రు, ముసలిగా అయ్యడం ఇంకా మనకు వద్దులే. ఇప్పుడు కట్టకపోవడానికి ఒక బర్రె కట్టకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే మీకు తెలిసిన అనుభవంతో ఒక బర్రె ఇప్పుడు కట్టట్లేదు కొన్ని నెలల కొన్ని సంవత్సరాలు, కొంతమంది బర్రెలు తెచ్చుకొని కూడా మురజాతి గేదెలు తెచ్చుకొని కూడా అమ్మేస్తుంటారు. అదేమిటంటే బర్రె అరుస్తుంటేనేమో అది ఏదో వచ్చిందని తెలుస్తుంది. ఒకటి మూగ ఏదో ఉంటాయి, మూగ ఏదో ఉంటే కూడా ఇంకా మనం టైం చూస్తాం చూడం, దాన్ని వెళ్ళిపోతుంటది టైం వెళ్ళిపోయేది, అది అట్లా అవుతుంటాయి అట్లా కట్టిన పోతుంటేనేమో ఆటోమేటిక్ తెలిసిపోతుంటది, అది ఎమ్మడుంటుంటే తిరుగుతుంటది. ఇవి మనం సూదు లేపించినామంటే చూస్తాం, మనం చూసుకున్నామంటే డాక్టర్ వినిపిస్తే అది ఏదైనా ఉందా ఉంది అంటారు, లేదంటే లేదని చెప్తారు. ఇప్పుడు మీకు ఈ షెడ్ ఉంది కదా, ఇది ఎంత ఎంత పొలం వేసారు మీరు షెడ్ ఇది? అంటే ఇప్పుడు ఈ నుండి ఇక్కడ ఇట్లా 90 ఫీట్లు ఉంటది, ఇట్లా 60 ఫీట్లు ఉంటది అన్నారు. 60 ఫీట్లు 90-60 ఉంటది. 90-60 ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అన్న అయితే నాటి గేదెలను అయితే పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక బర్రె పాలిస్తుందంట, ఇంకా ఒక 4 బర్రెలు అయితే ఈనడానికి ఉన్నాయంట. డైరీ ఫామ్ ఒకప్పుడు చాలా పెద్దదేనంట, కానీ కొన్ని బర్రెలు తీసేసి వీటి కాడికి అయితే ఉంచుకున్నారంట వీళ్ళు. ఇంకా మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా బర్రెల్లో? మీకు ఏమన్నా ఒకవేళ బర్రెలు పెట్టుకోవాలనుకున్నానుకో, పెట్టుకోవాలనుకున్న వాళ్ళు నష్టపోతుండ్రా లాభపడుతుండ్రా? మనం అయితే నష్టమేం లేదు ఇప్పటికైతే, మనకు మంచిగానే మేపుకుంటున్నాం, మనం ఒక చేసుకుంటున్నాం, దానిలో మీద బతుకుతున్నాం, కానీ ఇంకా వేరే ఏం లేదు ఆప్షన్. మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. ఇప్పుడు మీరు దానంగా దీనికి తౌడు కానీ ఇంకేమయ్యారా? తౌడు ఇంకా పర్రం
మన ఇప్పుడు మిల్లులో పరం ఉంటది కదా, పరం చేస్తాం అన్నట్లు ఆ పరం అది కలిపి తౌడు బియ్యం కలిపి వేస్తారా, పరం కలిపి వేస్తాం అట్లా. ఇంకా ఈ పచ్చిగడ్డి కానీ ఏం కోసుకొచ్చి, పచ్చిగడ్డి అంటే చేనులో వచ్చినప్పుడు పచ్చిగడ్డి అంటే పచ్చిగడ్డి అంటే ఒడ్లు పొడుతున్నాం. ఇప్పుడు మీరు సపరేట్ గా అయితే సూపర్ నేపి సొప్ప ఏం పెట్టలేదు, ఈ సూపర్ నేపి కానీ ఇవన్నీ ఏం పెట్టలేదు కదా, పెట్టలే. ఓకే, అప్పటి నుంచి మరి మీ నాన్నలు ఉన్న కంచైనా బర్లులం బాగానే ఉందా, ఏమన్నా నష్టం ఉందా? నష్టం ఏం లేదు, బాగానే ఉంది. మంచిగా చేసుకుంటే ఖర్చులు వెళ్ళిపోతున్నాయి అన్నట్లు, మంచిగా చేసుకుంటే మంచిగానే ఉంటది. ఓకే, ఇప్పుడు కొత్త పెట్టాలనుకుంటే ఒకవేళ ఎట్లా స్టార్ట్ చేసుకుంటే బాగుంటది? కొత్త పెట్టాలంటే మనం ఇంకా బర్రం తెచ్చుకోవాలి, తెచ్చుకొని దాన్ని చూసుకున్నారు చూసుకుని అంటే ఏ రకంగా స్టార్ట్ చేస్తే బాగుంటది? కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి ఒక 10 బర్రెలు తెస్తారు, 10 బర్రెలు తెచ్చి నడిపిస్తుంటారు, జీతకాలం పెట్టి నడిపిస్తుంటారు. అట్లా ఏ రకంగా స్టార్ట్ చేస్తే బాగుంటది? కొంత నష్టపోతుంటారు అట్లా, ఎక్కువ తెచ్చుకొని కూడా మనం 1-2 తెచ్చుకొని మన ఇంటి వాళ్ళు నడిపించుకుంటా, తర్వాత ఇంకో 4 దాంట్లో జతన ఇంకో 4 తెచ్చుకుని అన్ని తెచ్చుకొని ఇట్లా జీతాన్ని పెట్టుకున్నప్పుడు నడుస్తుంది. కానీ ఒకటేసారి తెచ్చుకున్నావు అంటే ఒకరికి నడుస్తుంది, ఒకటి పడుతుంది, ఒకరికి పడదు. ఇప్పుడు మీకు నెలకు వచ్చేసి ఎంత ఇన్కమ్ వస్తుంది పైసలు? మొత్తం ఇస్తేనేమో వస్తాయి 20,000 దాకా చెప్తాను, 20,000 దాకా వస్తాయి. లేదంటే ఇంకొకటి 2 అంటే మన ఖర్చులు, పిల్లల ఖర్చులు వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.